వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దిస్ సాహితీ నిశాంత్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఇన్ని కొరియర్స్ ఒకేసారి అనుకుంటున్నారా అయాన్ష్ బర్త్డే కోసం నేను ఆర్డర్ చేసినవి ఇవన్నీ అయాన్ష్ బర్త్డే కి రిటర్న్ గిఫ్ట్స్ అండ్ డెకరేషన్ కి రిలేటెడ్ మొత్తం అన్ని నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను ఇవన్నీ ఒక్క రోజు వచ్చినవి కాదు చాలా డేస్ నుంచి వచ్చినవన్నీ నేను ఓపెన్ చేయకుండా అలానే ఉంచేసాను ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు అయాన్ష్ అవి కావాలి అని అడుగుతాడు అంటే అందులో బెలూన్స్ ఉన్నాయి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం కొన్ని టాయ్స్ ఉన్నాయి కదా సో అవి ఎక్కడ కావాలని అడుగుతాడు మళ్ళీ అవన్నీ మిస్ అయిపోతాయి అని చెప్పి నేను అయాన్స్ ఉన్నప్పుడు ఓపెన్ చేయలేదు అందుకే కొరియర్స్ అన్ని ఓపెన్ చేయకుండా అలా పెట్టేశాను ఇప్పుడు అయాన్ష్ పడుకున్నాడు వాడి లేచేలోపు ఇవన్నీ ఓపెన్ చేసేసేయాలి అయాన్ష్ బర్త్డే అంతా ఒక థీమ్ లాగా చేస్తున్నాను కాబట్టి రిటర్న్ గిఫ్ట్స్ కూడా అదే థీమ్లో ఇవ్వాలి అనుకున్నాను మనకి జనరల్గా కస్టమైజ్డ్ బాక్స్ వస్తాయి కదా సో అలా చేద్దామని అనుకున్నాను కానీ అందులో ఉండే ఐటమ్స్ నాకు కిట్స్కి కి అంత యూజ్ అవుతాయి అని అనిపించలేదు అంటే ఏదో ఒకటి యూజ్ అవ్వచ్చు కానీ ఆ కిట్లో వచ్చే అన్నీ అంత యూస్ఫుల్ గా ఉంటాయి అనిపించలేదు మనం పిల్లలకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసేలా ఉండాలి ఆర్ అది వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉండాలి అనుకున్నాను బట్ అలా కస్టమైజ్డ్ ప్యాక్స్లో వచ్చాయి ఏంటంటే ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అలాంటివి ఉన్నాయి బట్ వాటి వల్ల వాళ్ళకంత యూజ్ ఉండదు అనిపించింది సో నేను ఇవన్నీ డిఫరెంట్గా ఆర్డర్ చేశాను అంటే థీమ్కి మ్యాచ్ అయ్యేవి ఉంటాయి కదా అవన్నీ ఏవైతే బాగుంటాయో అండ్ పిల్లలకి ఏవైతే యూస్ఫుల్గా ఉంటాయో అవన్నీ నేను ఆర్డర్ చేసి ఒక కస్టమైజ్డ్ బాక్స్లా చేద్దాము అని చెప్పి ఇవన్నీ ఆర్డర్ చేశాను అండ్ డెకరేషన్వి కూడా మికీ మౌస్ థీమ్లో ఒక టూ త్రీ థీమ్స్ మికీ మౌస్ వే డిఫరెంట్గా ఉంటాయి కదా అవి ఒక టూ త్రీ ఆర్డర్ చేశాను సో అవన్నీ మిక్స్ చేసి ఒక డెకరేషన్ చేద్దాము అని అనుకుంటున్నాను అది ఎలా చేశాను ఏంటి అనేది డెకరేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇందులో మాత్రం రిటర్న్ గిఫ్ట్స్ నేను ఎలా ప్లాన్ చేశాను ఎలా చేశాను ప్యాకింగ్ అదంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను రిటర్న్ గిఫ్ట్స్కి ఒక బ్యాగ్ లాంటిది నేను కస్టమైజ్ చేయించాను నేను అది ఆల్రెడీ షార్ట్ ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి మౌస్ థీమ్లోనే క్యాప్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ పెట్టడానికి ఒక పేపర్ బ్యాగ్ లాంటిది ఒకటి అండ్ థ్యాంక్ యూ కార్డ్ లాంటివి నేను కస్టమైజ్ చేయించాను ఒక బాక్స్ లాంటిది తీసుకుని అందులో నేను ఏవైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నానో అవన్నీ అందులో పెట్టి ఆ బాక్స్ని నేను కస్టమైజ్ చేయించిన పేపర్ బ్యాగ్ ఉంది కదా సో అందులో పెట్టి ఇద్దామని అనేది నా ప్లాన్ కాకపోతే ఒక చిన్న మిస్టేక్ అయ్యింది నేను కస్టమైజ్ చేద్దామని అనుకున్న బాక్స్ సైజ్కి నేను తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్కి అండ్ నేను ఒక బ్యాగ్ కస్టమైజ్ చేయించాను కదా వాటికి సైజ్ మ్యాచ్ అవ్వలేదు నేను తీసుకున్న బాక్స్లో రిటర్న్ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టేసాయి కాకపోతే ఆ బాక్స్ నేను బ్యాగ్ కస్టమైజ్ చేయించాను కదా అందులో పట్టట్లేదు ఇప్పుడు ఆ బ్యాగ్ కోసమని మనం బాక్స్ సైజ్ తగ్గిస్తే అందులో నేను తీసుకున్న గిఫ్ట్స్ అన్ని పట్టట్లేదు సో ఇంకా అందుకని ఆ బాక్స్ అనే కాన్సెప్ట్ మానేసి డైరెక్ట్ గా బ్యాగ్ లోనే గిఫ్ట్స్ అవన్నీ పెట్టేద్దాము అనుకున్నా ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ ఏవైతే కావాలి అనుకున్నానో అవన్నీ నేను ఆర్డర్ చేసేసాను అండ్ బ్యాగ్స్ కూడా కస్టమైజ్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పెద్ద సైజులో సేమ్ థీమ్ లో అయాన్స్ నేమ్ వచ్చేలాగా కస్టమైజ్ చేయించాలి అంటే ఫస్ట్ చేయించినవి వేస్ట్ అయిపోతాయి కదా సో అందుకనే ఆ బాక్స్ అనే కాన్సెప్ట్ మానేసి నార్మల్ గా ప్యాక్ చేద్దామని అనుకున్నా ఇన్ని కొరియర్స్ ఓపెన్ చేసేసరికి చాలా టైం పట్టేసింది అంటే ఆ బాక్సెస్ అన్ని ఓపెన్ చేసి వేటికి వాటికి సపరేట్గా గా అరేంజ్ చేసుకుంటున్నాను గిఫ్ట్స్ అన్ని ఒక సైడ్ పెట్టుకుని అండ్ డెకరేషన్ కి సంబంధించినవన్నీ ఇలా ఒక బాస్కెట్ లో పెట్టుకున్నాను సో నాకు ఈజీగా ఉంటుంది కదా ఒక కస్టమైజ్ బాక్స్లా చేద్దామని అనుకున్నాను కదా అందులో వేయడానికి ఈ కలర్ పేపర్స్ లాంటివి కూడా తెప్పించాను కాకపోతే ఆ ప్లాన్ ఇంకా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అండ్ అయాంచ్ బర్త్డే కోసం నేను కస్టమైజ్ చేయించిన క్యాప్స్ ఇవే అండ్ చాక్లెట్స్ కూడా నేనే చేశాను ఇంట్లో మిక్కీ మౌస్ థీమ్లోనే కావాలి అని చాక్లెట్స్ కూడా నేనే ప్రిపేర్ చేశాను అది దీనికి ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఎలా చేశాను ఏంటి అనేది సో అవి ప్యాక్ చేయడానికి కూడా చిన్న చిన్న బాక్సెస్ తీసుకున్నాను కొన్ని బ్లాక్ కలర్ బాక్సెస్ అని కొన్ని రెడ్ కలర్ బాక్సెస్ తీసుకున్నాను ఈ వీడియో చేసేటప్పటికి ఆ రెడ్ కలర్ బాక్సెస్ ఇంకా రాలేదు అనుకుంటా బ్లాక్ వచ్చాయి అండ్ ఇవేంటంటే గిఫ్ట్ కి ఒక ట్యాగ్ లాగా యాడ్ చేయడానికి థ్యాంక్ యూ కార్డ్స్ సో థ్యాంక్స్ టు కమింగ్ మై బర్త్డే పార్టీ అని చెప్పి వస్తుంది ఇవి హ్యాండ్ బ్యాండ్ లాగా రేడియం లైట్స్ వస్తాయి జస్ట్ ఫన్ కోసం వచ్చిన కిడ్స్ కి ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను అండ్ ఇవి నేను కస్టమైజ్ చేయించిన బ్యాగ్స్ ఇవి ఇంకా ఫోల్డ్ చేయాలి ఇలా చూస్తే పెద్దగా అనిపించాయి కానీ మనం వీటిని ఫోల్డ్ చేస్తే కొంచెం చిన్నగా అయ్యాయి హ్యాపీ బర్త్డే అయాన్స్ అని వస్తుంది బ్యాగ్ మీద ఇవి కూడా మికి మౌస్ బ్యాగ్స్ ఇవి నాకు చాలా క్యూట్ గా అనిపించాయి అంటే అక్కడ పైన థ్రెడ్ ఉంటుంది అది టూ సైడ్స్ లాగితే క్లోజ్ అవుతుంది కదా బ్యాక్ ప్యాక్ లాగా తగిలించుకోవడానికి ఉంటుంది ఇది ఒక గేమ్ తీసుకున్నాను ఈ గేమ్ చాలా బాగుంటుంది అంటే పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది సేమ్ గేమ్ అయాన్స్ కి కూడా ఉంది అది చూసే నేను పిల్లలకి ఇలాంటిది గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పని అనుకున్నాను ఇది థీమ్ లో లేదు అయినా కానీ ఇది ఇవ్వాలి అనుకున్నాను ఎందుకంటే అయాన్స్ గేమ్ ఆడినప్పుడు వాళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేసి ఆడతాడు సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ ఒక ఛాలెంజ్ గా తీసుకుని అవన్నీ కంప్లీట్ చేయాలి అనుకుంటారు సో అందుకనే ఈ గేమ్ పిల్లలకి ఇవ్వాలి అనుకున్నాను అండ్ నెక్స్ట్ ఇవి ఒక ఇలా టెలిస్కోప్ లాగా వచ్చింది యాక్చువల్లీ వీటిని ఏమంటారు కూడా నాకు తెలియదు బట్ క్యూట్ గా అనిపించాయి నాకు చూడడానికి అండ్ ఇక్కడ ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నారు సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని చెప్పి ఇవి తీసుకున్నాను జస్ట్ మనం ఇలా చూస్తుంటే కలర్స్ చేంజ్ అవుతూ అండ్ షేప్స్ లోపల చేంజ్ అవుతూ ఉంటాయి కదా సో అవి అండ్ ఇది మిక్కీ మౌస్ థీమ్లో ఒక చిన్న కిట్ లాంటిది అనమాట అంటే పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ అవన్నీ కూడా సేమ్ థీమ్లో వచ్చాయి అది ఒక చిన్న బాక్స్లా వచ్చింది అది ఒకటి తీసుకున్నాను అండ్ ఒక చిన్న టాయ్ లాంటిది వచ్చింది అసలు ఇది ఎంత క్యూట్ గా ఉందంటే చూడడానికి ఇది జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే బౌన్స్ అవుతుంది కింద నేల మీద పెట్టి ప్రెస్ చేయాలి నేను ఆ బాక్స్ మీద పెట్టి చేస్తుంటే సరిగ్గా అవ్వలేదు నేల మీద పెట్టి ఇలా మనం ప్రెస్ చేసి దాన్ని వదిలితే అది ఇలా జంప్ అయ్యి కింద పడుతుంది అనమాట చాలా క్యూట్గా అనిపించింది నాకు సో అందుకని ఇది కూడా ఒకటి తీసుకున్నాను బాగుంది కదా క్యూట్గా చూడ్డానికి అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి చిన్న పెన్ స్టాండ్లా వచ్చి వస్తుంది ఇది నాకు మికిమో థీమ్లో దొరకలేదు కాకపోతే పిల్లలకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఫ్రంట్ ఏమో ఒక చిన్న ఫోటో లాంటిది మనం పెట్టుకోవచ్చు ఫోటో ఫ్రేమ్ లాగా అండ్ ఒక పెన్ స్టాండ్ వస్తుంది సో పిల్లలకి ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను ఇవి డిఫరెంట్ కలర్స్ లో వచ్చాయి ఇవి కూడా మిక్కీ స్థీమ్ లో దొరుకుంటే చాలా బాగుండేది బట్ ఇట్స్ ఓకే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి ఇంకా తీసుకున్నాను అండ్ అదే రోజు నేను గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుంటే ఇంకొక పార్సిల్ వచ్చింది నేను ఇది కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనుకుని ఓపెన్ చేశాను కాకపోతే ఇది ఇంట్లోకి నేను ఆర్డర్ చేసుకున్నది ఫ్రూట్ బాస్కెట్ లాంటిది ఒకటి చూశాను అంటే ఒక్కటే బాస్కెట్ కాకుండా త్రీ బాస్కెట్స్ కలిపి ఒక స్టాండ్లో అన్నమాట సో డిఫరెంట్ ఫ్రూట్స్ మనము సపరేట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనిపించి అది కూడా ఆర్డర్ చేశాను అదే వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను ఫస్ట్ యాక్చువల్లీ అది కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనుకుని ఓపెన్ చేశాను దీర చూస్తే అది బాస్కెట్ వచ్చింది ఆ రోజు ఇంకా కొరియర్ వచ్చిన తర్వాత మనం ఆగుతామా నేను ఇంకా షూట్ అంతా పక్కన పెట్టేసి ఫస్ట్ దాన్ని ఫిక్స్ చేశాను అది మొత్తం మనం అరేంజ్ చేసుకోవాలి చిన్న స్క్రూస్ అవి ఇచ్చారు సో ఇలాగా ఫ్రూట్స్ అన్నీ సపరేట్గా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఇందులో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి బట్ నాకు ఇది సింపుల్గా అనిపించింది ఇంకా అందుకే అది తీసుకున్నాను బర్త్డేకి ముందు నేను రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేయలేదు అంటే దేనికి దానికి సపరేట్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఒక చోట పిల్లలకి ఇవ్వాల్సినవి ఒక ప్లేస్లో అండ్ డెకరేషన్కి సంబంధించినవన్నీ సపరేట్గా అలాగే అరేంజ్ చేసి పెట్టుకున్నాను అంటే ముందే ప్యాక్ చేసి పెట్టుకుంటే అవన్నీ కదపకుండా అలానే ఉంచాలి సో పాడైపోతాయి అని చెప్పి నేను బర్త్డే రోజు వరకు ఏమీ ప్యాక్ చేయలేదు అండ్ నేను ఒక్కదాన్నే చేసుకోవడం కూడా కష్టం కదా అని చెప్పి బర్త్డే టైంకి రిలేటివ్స్ అందరూ వచ్చారు సో ఇక్కడ మేము అందరం కలిసి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ ఉన్నాయి కదా ఫస్ట్ అవన్నీ సెట్ చేస్తున్నాము ఇక్కడ మా హస్బెండ్ అంటున్నారు అనమాట ఎందుకు అంత సీరియస్గా ప్యాక్ చేస్తున్నారు ఎవరో మిమ్మల్ని బెదిరించి చేయిస్తున్నట్టు కొంచెం నవ్వుతూ చేయండి అంటున్నారు మేమేమో అది ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పి దాని ఏం కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాము ఇది అయాంచ్ బర్త్డే రోజు మేము ప్యాక్ చేసాము సో మార్నింగ్ ప్యాక్ చేస్తేనే బాగుంటుంది కదా అని చెప్పి ఓ పక్కన డెకరేషన్ అవుతుంది మధ్యలో బ్రేక్ తీసుకొని ఇవి ప్యాక్ చేస్తున్నాము రిటర్న్ గిఫ్ట్స్ విషయంలో అయితే నేను చాలా సాటిస్ఫై అయ్యాను అంటే నేను పిల్లలకి ఎలా ఇవ్వాలి అనుకున్నానో వాళ్ళకి యూజ్ అయ్యేయి లేదా వాళ్ళు ఇచ్చిన దాన్ని ఎంజాయ్ చేయాలి అనుకున్నానో అలాంటివే ఇచ్చాను కాకపోతే ఒక్కటే ఒకటి డిజపాయింట్ అయ్యాను ఏంటంటే బాక్స్లో కస్టమైజ్డ్ బాక్స్లా చేసి అందులో కొంచెం కలర్ పేపర్స్ అవన్నీ వేసి అందులో రిటర్న్ గిఫ్ట్స్ పెట్టి దాన్ని ఈ గిఫ్ట్ బాక్స్లో పెడదాము అదే ఈ పేపర్ బ్యాగ్ దా లాంటి దాంట్లో పెడదాము అనుకున్నాను కాకపోతే ఆ సైజ్ కొంచెం ప్రాబ్లం అవడం వల్ల ఇలా నార్మల్గా పెట్టేయాల్సి వచ్చింది సో అదొక్కటి తప్ప మిగిలినవన్నీ నేను అనుకున్నట్టుగానే అయ్యాయి ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ సో ఈ గిఫ్ట్స్ కూడా వచ్చిన పిల్లలందరికీ నచ్చుతాయి వాళ్ళు కూడా వీటన్నిటిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను ఇలా సింపుల్గా అయాన్ష్ బర్త్డేకి గిఫ్ట్స్ ప్యాక్ చేసేసాము రిటర్న్ గిఫ్ట్స్ అండ్ ఫైనల్గా ఇక్కడ థ్యాంక్ యూ కార్డ్ కూడా ఆ బ్యాక్కి కట్టేసాము అయాన్స్ బర్త్డే రిటర్న్ గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది సో నా ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆర్ ఇంకేమన్నా సజెషన్స్ అంటే ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అనే ఏమన్నా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి నేను నెక్స్ట్ టైంకి వాటిని యూస్ చేసుకుంటాను సో ఇలా అయాన్స్ బర్త్డేకి అందరి హెల్ప్ తీసుకొని ఫైనల్గా అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే రెడీ అయిపోయాయి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను పిల్లలందరూ వీటితో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి నేను చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేశాను కదా అవైతే చాలా బాగున్నాయి నెక్స్ట్ డే మార్నింగ్ నేను షూట్ చేస్తున్నాను చాక్లెట్ అయితే ఏం మెల్ట్ అవ్వలేదు అసలు కొంచెం కూడా చెక్కు చెదర్లేదు చాలా బాగున్నాయి సో చాక్లెట్స్ అన్ని ఇలా ప్యాక్ చేసేసాము సో ఇవన్నీ పిల్లల కోసం ప్రిపేర్ చేసిన రిటర్న్ గిఫ్ట్స్ అండ్ పెద్దవాళ్ళు వస్తారు కదా అంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ లేడీస్ వస్తారు కదా సో వాళ్ళ కోసం సింపుల్ గా ఒక గ్లాస్ జార్ లాంటిది తీసుకున్నాను అవి ఇక్కడ ప్యాక్ చేస్తున్నాము సో అయాన్స్ నేను కూడా ప్యాక్ చేస్తాను అని చెప్పి వాడు మా వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నాడు ఈ ఇయర్ అయాన్స్ బర్త్డే కి అన్ని అయాన్షే చేసుకున్నాడు అనిపించింది నాకు ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేస్తున్నాడు చాక్లెట్స్ చేయడంలో హెల్ప్ చేశాడు అండ్ డెకరేట్ చేయడంలో హెల్ప్ చేశాడు నాకు అయాన్స్ చాలా పెద్దవాడు అయిపోతున్నాడు అప్పుడే సో ఇది అయాన్స్ బర్త్డే కి నేను చేసిన రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్